మీ పాటి విషయానికి వస్తే కోడికత్తి శ్రీను కిరాతకంగా చంపిన ఒప్పుకున్న ఒక నేరస్తుడికి టికెట్ దస్తగిరికి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముంబైలో 150 మందిని చంపిన కసపు ఉన్నాడు, అతనికి డైరెక్ట్గా షూట్ చేశారా లేకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం మరణశిక్ష వేశారా అతనికి? సో డ్యూ ప్రాసెస్ ప్రకారం మరణశిక్ష పడాలి తప్పు చేసిన వ్యక్తికైనా సరే. దస్తగిరి చంపారని ఒప్పుకొని చట్టం ముందు దోషిగా నిలబడి అప్రూవర్గా మారాడు. ఇప్పుడు దస్తగిరి సాక్షి మాత్రమే, అంతకుడు కాదు. అంతకుడు కాదు, దస్తగిరి సాక్షి మాత్రమే. ఒకవేళ సాక్షిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఆయన రేపొద్దున మర్డర్ చేశాడు అని కోర్టు భావిస్తే అతనికి మరణశిక్ష వేస్తుంది. నేను అలా న్యాయస్థానం మరణశిక్ష వేస్తే నేను ఎవరిని కాదంటానికి, అండ్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కానీ దస్తగిరికి ఈ రోజున ప్రాణభయం, ఏ రోజు బ్రతుకుతాడో ఏ రోజు చచ్చిపోతాడో తెలియని పరిస్థితుల్లో. అంటే ఇక్కడ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఒకవైపు మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు, న్యాయవాద అనుభవం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అప్రూవర్గా మారిన ఒక వ్యక్తి ఖచ్చితంగా శిక్ష పడితే యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. ఈ రెండు లైన్లను ఎలా చూడాలి? అదే వ్యక్తి మీరు టికెట్ ఇచ్చారు పార్టీని. అదే నేను అదే మీకు క్లారిఫై చేస్తా. అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి అప్రూవర్షిప్ కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే రేపు శిక్ష పడదు. రేపు దస్తగిరి వెళ్ళి నేను తప్పు చేశాను క్షమించండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేయించాడు, అవినాష్ రెడ్డి చేయించాడని ఏదైతే జడ్జి గారి ముందు ఇంతకుముందు చెప్పాడో అదే చెబితే అది కోర్టు నమ్మితే శిక్ష పడదు. కోర్టు నమ్మకపోతే దస్తగిరికి కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. సో అప్రూవర్గా ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్మటం నమ్మకపోవటం ట్రయల్ కోర్టు జడ్జి గారు జడ్జిమెంట్లో కన్సిడర్ చేయాల్సిన అంశం. అందుకనే నేను ఈ రోజు ఒపీనియన్ ఫామ్ చేయటంలా. దస్తగిరి ఇప్పటికిప్పుడు సాక్షి మాత్రమే. ఈ సాక్షి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని కోర్టు నమ్మితే రేపొద్దున దస్తగిరిని విడుదల చేస్తారు. నమ్మలేదు అంటే దస్తగిరికి శిక్ష పడుతుంది. ఇవి రెండు కోణాల్లో నుంచి నేను ఆలోచిస్తే దస్తగిరి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అమ్మా, ఒక తప్పు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నటువంటి సాక్షి. అతన్ని ఈరోజు గనక వదిలేస్తే అట్లా బతకనివ్వరు. ఈరోజు దస్తగిరికి కావాల్సింది ప్రాణరక్షణ. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే అతను చంపాలి తప్ప, మీ ఇష్టం వచ్చినట్టు నాకు రాజకీయం ఉంది కదా, నాకు జనాలు ఉన్నారు కదా అని నిన్ను చంపేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నొట్టేస్తే రేపొద్దున ఒక ప్రాణం పోతుంది. నా దగ్గరకు వచ్చి నాకు ప్రాణరక్షణ కావాలి అని అడిగినప్పుడు ఒక రాజ్యాంగవాదిగా నేను అతనికి ప్రాణానికి రక్షణ కల్పించాల్సిందే కదా, అతని భవిష్యత్తుకి నేను భరోసా ఇవ్వాల్సిందే కదా. రేపొద్దున లా ఏం చేస్తుందని దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేగా నుంచో బట్టి అతనికి ప్రాణాలకి సేఫ్టీ దొరుకుతుందని నేను భావించాను. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం వల్ల దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఒక విక్టిమ్. దస్తగిరిని కాకపోతే ఇంకొకళ్ళని వాడుకుంటారు, ఇంకొకళ్ళని వాడుకుంటారమ్మా. చంపాలి అనే ఉద్దేశాన్ని చంపాలి తప్ప చంపిన వ్యక్తిని కాదు కదా చంపాల్సింది. దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఇంకొకటి 2 కోట్లు ఇస్తారు, బీహార్ నుంచి కిల్లర్ని దింపుతారు. అతన్ని అరెస్ట్ చేయాలి తప్ప. ఇప్పుడు రేపొద్దున ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాళ్ళు దస్తగిరిని చంపేసేది జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేయచ్చు కదా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏమో దస్తగిరిని వాడుకొని ముఖ్యమంత్రి అయినాడు, దస్తగిరిని వాడుకొనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య పాముగా మారిపోయినటువంటి దస్తగిరికి రక్షణ ఎవరివ్వాలి? ఆయనకి భరోసా ఎవరివ్వాలి? ఆయన తరపున ఒక్క లాయర్ ఆర్గ్యూ చేయటం లేదు, ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. సో అతని ప్రాణానికి, అతని కుటుంబానికి రక్షణ ఎవరివ్వాలి అనేటువంటి కోణంలో ఆలోచించి అతని పార్టీలో చేర్చుకున్నాం. ఈవెన్ కోడికత్తి శ్రీనివాసుని కూడా పార్టీలో చేర్చుకోవడానికి కారణం అదే. వీఆర్ ఆల్ అబౌట్ ఫర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. శవణి గారు, డెమోక్రసీలో ప్రాణానికి రక్షణ లేనప్పుడు ఈవెన్ నువ్వు 10 మర్డర్లు చేసినా నిన్ను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే శిక్షించాలి అనేటువంటి నమ్మే వ్యక్తిని. సో నేను వాళ్ళకి టికెట్ ఇచ్చిన విషయంలో, వాళ్ళని డెమోక్రసీలో పార్ట్ అండ్ పార్సల్ చేసే విషయంలో రాజ్యాంగాన్ని నేను ప్రామాణికంగా తీసుకుంటున్నాను. ఈవెన్ తప్పు చేసిన వ్యక్తి అయినా క్షమించమని అడిగినప్పుడు శిక్షించకుండా క్షమించేటువంటి భారత శిక్షాస్మృతి మనకు ఉంది కాబట్టి ఆ శిక్షాస్మృతిని చెప్పుకొని జడ్జిమెంట్లు చెప్పే నేను వాళ్ళని జస్టిఫికేషన్, వాళ్ళని పార్టీలో చేర్చుకోవటమో టికెట్లు ఇవ్వటంలో 100% జస్టిఫికేషన్ ఉంది అని నేను అయితే భావిస్తాను. రైట్. ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూస్ ఏపీ పాలిటిక్స్లో ఎటువైపు వెళ్తున్నాయో మీరు చూస్తున్నారు. 2019 ఐ థింక్ March 15th అని చనిపోయారు. 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే అదే కుటుంబం నుంచి ముద్దాయిలు అవ్వచ్చు, నేరస్తులుగా పరిగమించబడుతున్న వ్యక్తులపై పోటీ అంటూ ఒకవైపు జగన్ గారి పైన మీరు దస్తగిరిని దింపితే, అవినాష్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్న షర్మిల ఆయనపై పోటీకి ఈరోజు సవాల్ చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ ఎంటైర్ ఒక మర్డర్ పొలిటికల్? ఇప్పుడు షర్మిలకి వాళ్ళ అన్నయ్య డబ్బులు ఇచ్చినట్టయితే, ప్రాపర్టీ సెటిల్ చేసినట్టయితే షర్మిల రాజకీయ పార్టీ పెట్టేదమ్మా వైఎస్ఆర్టీపీ తెలంగాణలో. కేవలం డబ్బుల కోసమే ఆమె పార్టీ పెట్టింది, దేనికోసం పెట్టారు?
డబ్బులు ఇవ్వలేదు, ఆయన షేర్ ఇవ్వలేదు ప్రాపర్టీలో అనే కదా. అంటే అంతకు ముందే ఆమె ఎన్నో ప్రచారాల్లో పాల్గొన్నారు, పాదయాత్ర చేశారు, రాజకీయంగా పదవి ఇవ్వలేదు, వైఎస్ఆర్సీపీలో పదవి ఇవ్వలేదు, వాళ్ళ ఆయనకి పదవి ఇవ్వలేదు, వాళ్ళ ఆస్తులు ఇవ్వలేదు అనే కదా ఆమె విభేదించింది అన్నతో. లేకపోతే ఇంకేమైనా పర్సనల్ గా వేరే విభేదాలు ఏమైనా ఉన్నాయా? అవి తెలియాలి యాక్చువల్లీ. ఆవిడే చెప్పింది, నేను చెప్పలా మీరు చెప్పలా. మా అన్నయ్య నన్ను మోసం చేశాడు, నాకు పదవి ఇవ్వలేదు, నన్ను గౌరవించలేదు, ఆయనకి నేను అన్న విడిచిన బాణం అని 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారం చేస్తే నన్ను ఇగ్నోర్ చేశాడు. పదవి కోసం పాకులాడలేదని పదే పదే చెప్పారు. పదవి కోసమే షర్మిల బయటకు వచ్చారని ఆవిడే చెప్పింది. నన్ను నా భర్తను గౌరవించలేదని చెప్పింది. వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏముందమ్మా, ఆంధ్రతో మాకేం సంబంధం, నేను ఇక్కడ కోడల్ని అనింది. వాళ్ళ అమ్మే ఉంది, మాకేమిటమ్మా ఆంధ్రతో సంబంధం అనింది. వైఎస్ఆర్ టీపీని తీసుకుని వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ పెరిగిందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మీద ప్రేమ పెరిగిందా? ఈ కోణాలన్నింటినీ రాజకీయంగా వాడుకోవాలనేటువంటి షర్మిల అసలు ఈ రాష్ట్రంలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోదు. మీరు కడపలో ఆవిడ నుంచి ఉంటుంది కదా ఎంపీగా, నిన్న ప్రకటించారు, షర్మిలకి డిపాజిట్ కూడా రాదు నా అనాలిసిస్. అంటే వివేకానంద రెడ్డి గారిపై ఉన్న ప్రేమ ఓటు రూపంలో తనకి కన్ఫైన్ అవుతుందని, మద్దతుదారులంతా కూడా ఈమెకు సపోర్ట్ చేస్తారని. అసలు వివేకానంద రెడ్డి గారికి మద్దతుదారులు ఎవరు ఉన్నారు? రాజశేఖర రెడ్డికే లేరు మద్దతుదారులు. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి మద్దతుదారులు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటింగ్ అంతా. అందుకనే మీరు ఎక్కడ లోగో చూసినా రాజశేఖర రెడ్డి బొమ్మ కనపడదు. రాజశేఖర రెడ్డిని మర్చిపోయినారు ప్రజలు. రాజశేఖర రెడ్డి బొమ్మ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆయుధంగా వాడి తెచ్చుకోవాలని, ఓట్లు తెచ్చుకోవాలనుకున్న ప్రయత్నం నిష్ప్రయోజనం మాత్రమే. ఈవెన్ సునీత కానీ షర్మిల కానీ వీళ్ళలు బేస్ లేని ఆరోపణలు, రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పట్ల వివేకం లేదు. బట్ సునీత ఎఫర్ట్స్ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. షర్మిల రాజకీయంగా వాడుకుంటుంది కానీ సునీత యాజ్ బీయింగ్ అ డాటర్గా షీఈస్ ఫైటింగ్, షీఈస్ గివింగ్ అ గుడ్ ఫైటింగ్ బికాస్ ఆవిడ వల్ల ఈరోజు ఈ కేసు ఇంత స్థాయికి రాగలిగింది. నేనేమంటానంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వాడుకొని ఒక ఆయన ముఖ్యమంత్రి అయినాడు, అదే వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులని ఇష్యూని వాడుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి సహకారం చేస్తుంది వైఎస్ షర్మిల అండ్ వైఎస్ సునీత. దీస్ ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు. సో ఒక మర్డరు ఒక రాష్ట్ర రాజకీయాలని శాసించే స్థాయికి రావటం అత్యంత దుర్మార్గం అమ్మా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ డిస్కషన్ పాయింట్, ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరిగిన దాడులు, మైనార్టీ బిడ్డల మీద జరిగిన దాడులు, అనగాని వర్గాల మీద జరిగిన దాడులు, మద్దతు ధర రైతులకు ఇవ్వనటువంటి వ్యవహారాలు ఇవేమీ ఎలక్షన్ ఎజెండాలో, ఎలక్షన్ పాయింట్లో లేకుండా మీ మీడియా చాలా అద్భుతంగా కవర్ చేసింది. మా మీడియా అబ్సల్యూట్లీ మీ మీడియానే ప్రజల్ని మోసం చేసేది, మీడియానే ప్రజల్ని చైతన్యపరిచేది, మీడియానే మోసం చేస్తున్న మీడియా అంతా ఒక పక్క, చైతన్యపరుస్తున్న మీడియా ఒక పక్క. ఎలా మోసం చేస్తుంది అంటారు సార్? ఏ చిన్న విషయం చూపించట్లేదు, మీడియా వన్ సైడెడ్ ఉంది అని మీడియా మీద ఈ మధ్య కాలంలో, అఫ్ కోర్స్ నిజంగా ఈ సందర్భంలో నేను మీతో అంటున్నాను, ఏదో ఒక చిన్న వీడియో చేస్తే దాని మీద కూడా పేటిఎం బ్యాచ్ అని ఎంత డబ్బులు తీసుకున్నాను అంటే ప్రతిదాన్ని డబ్బులతో మూట కట్టేయడం, డబ్బులతో కంపేర్ చేయటము, అంటే ఎవరి దగ్గర ఏదైనా ఆశించి చేస్తారా? మీడియా అలా అయిపోయిందా? అబ్సల్యూట్లీ అయిపోయింది మీడియా. దాంట్లో సెకండ్ థాట్ ఎందుకు మీడియా అయిపోయిందంటే నేను చెప్తా, అంటే 100కి 100% నేను అన్ని ఛానల్స్ని ఒక గాడిని కట్టేను, కానీ మీడియా అనేది ఒక రాజకీయ పార్టీల ఎజెండాలో పనిచేస్తుంది అని అయితే మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సింపుల్ లాజిక్ చెప్తా, ఈ రాష్ట్రంలో నేను 2019 నుంచి 2023 నవంబర్ వరకు కొన్ని వేల డిబేట్లలో మాట్లాడుంటా ప్రజా సమస్యల పట్ల. 2023 నుంచి నవంబర్ నుంచి నేను ఒక పార్టీని విభేదించేటప్పటికి ఒక మీడియాకి దూరం అయిపోయినా. వై? అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంశాలు జరుగుతున్నాయి కదా, వై ఎందుకు ఇన్వైట్ చేయటం అంటే మీడియా ఇస్ వర్కింగ్. అలాంటి మీడియా పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పోరాటం చేస్తున్నాడు, దాన్ని కూడా ఒక ప్రతిపక్షంలా భావించి పదే పదే ఆయన ఉపన్యాసాల్లో ఆయన ఆ ఛానళ్ల పేరు, ఆ పత్రికల పేరు తీస్తున్నారు. అంటే ఆ స్థాయిలో ఆయనకే నెగిటివ్ గా అక్కడ నుంచి ఫోర్స్ వస్తుంది కాబట్టి మీలాంటి వాళ్ళు. నేను అదే అంటున్నా, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో 3 రంగాల తర్వాత అత్యున్నతమైనటువంటి అంగం 4th ఎస్టేట్. న్యూస్ ఇన్ న్యూస్ లాగా చూడండి మా మీరు,
న్యూస్ న్యూస్ లాగా చూస్తున్నారా? ఎక్కడైనా సరే ఒక ఛానల్ చూస్తేనేమో విపరీతమైనటువంటి ప్రోగ్రెస్, ఇంకో ఛానల్ చూస్తేనేమో అసలు దానికి కనీసం పాయింట్ ఫర్ డిస్కషన్ కూడా ఉండదు. ప్రజలకి రియల్గా చెప్పాల్సినటువంటి బాధ్యత మాలాంటి వ్యక్తుల మీద ఉంది. మేము చెప్తున్నాం, అట్లీస్ట్ మాలాంటి వ్యక్తులు ఉండబట్టే ఎంతో కొంత ప్రజలకు నమ్మకం కలుగుతాం. అందుకే మీ వాయిస్ తీసుకోవడానికి వచ్చాం సార్ మేము, అందుకే మీ నుంచి నిజాలు చెప్పించడానికి వచ్చాము. బట్ అన్ని మీడియా సంస్థలు ఒకలా ఉండవు, అన్ని మీడియా వ్యవస్థలు ఒకరికి అనుకూలంగా పనిచేయవు. మీ న్యూట్రాలిటీ ఉంది అని నేను అంగీకరిస్తా, కానీ ఈ న్యూట్రాలిటీలో మన ఫోకస్ ఎంతవరకు వెళ్తుంది, ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రాష్ట్ర ప్రజలకి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు వాడుకొని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మరలా ముఖ్యమంత్రి అవ్వాలి అనుకొని ఎజెండాతో పనిచేసింది. నేను దీన్ని ఖండిస్తా. దస్తగిరిని వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు, ఇంకొకళ్ళని వాడుకొని చంపేసి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి, ఈ ఓవరాల్ ఇష్యూ మొత్తాన్ని తమ తమ స్వప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి ఛానల్స్, వీటిల్లో ప్రజలు పిచ్చోళ్ళకు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019లోనూ ఎలక్షన్ పాయింటే, 2024లోనూ ఎలక్షన్ పాయింట్. వీళ్ళిద్దరూ గెలవకూడదు. మరి ప్రజలు నమ్మలేదు అంటే వీళ్ళిద్దరూ గెలుస్తారు.